సోదరులారా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత 21వ తారీఖు ఈ మొట్టమొదటి సమావేశం ఈ కండవ కప్పుకొని ఒక మీటింగ్ లో పాల్గొనడం పార్టీ వదిలిపెట్టినప్పుడు కొద్దిగా బాధ అయినా కాంగ్రెస్ పార్టీని చాలా రోజుల నుంచి చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాధ అయినా కొన్నిసార్లు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మనం మన కోసం కాదు సమాజం కోసం కొన్ని కాలానుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతుంటే అటువంటి పరిస్థితుల్లో కొన్ని మనం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ మారాల్సి వచ్చింది మన ఈ రోజు మీ అందరికీ చెప్తున్నా మొదటి నుంచి నెల రోజులు చెప్తున్నా మీరు ఏ పని చేసినా సరే ఏ నిర్ణయం తీసుకున్నా సరే గతంలో నేను మూడు సంవత్సరాల్లో నాకు ఎమ్మెల్సీ పదవి ఉండే అప్పుడు 2018 సందర్భంగా చాలా మంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీరు తప్పితే వేరే వాళ్ళు అయితే గెలవరు ఈ ప్రాంతం అభివృద్ధి లేదు ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండాలి అభివృద్ధి లేదు ఇక్కడ ఈ మున్వో నియోజకవర్గంలో గెలవాలంటే మీరైతే గెలుస్తారంటే నా మూడు సంవత్సరాల పదవిని రాజీనామా చేసి వదిలేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరందరూ ఆదరించి ఆశీర్వదించి ఎంతో ఆశ పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు అవునా కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం రాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాలే ఇంకా దారుణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాకున్నా ఏం కాదు కానీ మీరు గెలిపించిన 18 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలో ఉండమని చెప్పి తెలంగాణ ప్రజలు తీర్పిస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి దాంట్లోకెళ్లి 12 మంది ఎమ్మెల్యేలని మన నకర్కల్ నియోజకవర్గంలో టికెట్ ఇప్పించి మనం గెలిపించిన చిరుమతి లింగయ్యను కూడా తీసుకొని పోయి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి అసెంబ్లీలో మన కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకునేందుకు ప్రశ్నించే గొంతు లేకుండా కూడా చేసిన మాట వాస్తవమా కాదా అవునా ప్రతిపక్షం లేకుండా చేసిన ముఖ్యమంత్రి చేసిండే కదా అప్పుడు నాకు బాధ అనిపించింది సోదరులారా 18 మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు పోతే బాగనిపించదా వాళ్ళు 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఈ 12 మంది ఏం చేసుకుంటారు ముఖ్యమంత్రి ఆయనకు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే సరిపోని మెజారిటీ ఉంది అయినా కానీ ఆపోజిషన్ పార్టీ ఉండొద్దు ప్రతిపక్షం ఉండొద్దు నన్ను ఎవరేం అడగొద్దు ప్రతిపక్ష శాసనసభ్యులు వాళ్ళ గొంతు విప్పొద్దు వాళ్ళ సమస్యలు చెప్పినని పట్టించుకోను నాకు వాళ్ళు బానిసల్లా ఉండాల్సిందే భయపడి బతకాల్సిందే ఎవరు కూడా నా ఎదురుగా మాట్లాడదు అనే ఒక ధోరణితో అహంకారంతో ఆ పని చేసిండు సోదరులారా 3.5 సంవత్సరాల్లో 1 సంవత్సరమేమో 2019 మొత్తం సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీ సింగిల్ విండో మున్సిపాలిటీ మొత్తం సంవత్సరం మొత్తం ఎన్నికలు అయిపోయినాయి 2020-21 ఏమో కరోనా అయిపోయింది మరి మన దగ్గర ఏం అభివృద్ధి జరిగింది మున్వో నియోజకవర్గంలో ఒక పెన్షన్లు వచ్చే వాళ్ళకి పెన్షన్లు కొత్తవి రాలే పాతయే రైతు బంధు అకౌంట్ లో పడుతుంది ఏ ఊర్లోనైనా ఇండ్లు వచ్చినాయా ఏ ఊర్లోనన్నా లింక్ రోడ్లు అయినాయా సిసి రోడ్లు అయినాయా మురికి కాలువలు అయినాయా 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తారు ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చినాయా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 1 లక్ష రూపాయలు చేసిందా మరి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండ్రా స్థలం ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాను కట్టించిండ్రా మరి ఏం పని చేసిండు ఏమైంది పని మరి 3.5 ఏళ్ళు అసెంబ్లీ సాక్షిగా చండూరు మున్సిపాలిటీ గురించి మన గ్రామాల గురించి మాల్మరిగూడెం రోడ్డు గురించి చండూరు పట్టణంలో ఉన్న రోడ్డు గురించి డ్రైనేజీల గురించి
డిగ్రీ కాలేజీ గురించి మిషన్ బగిరే ఇంటింటికి నీళ్ల గురించి 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడకూడదు అన్నిసార్లు మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా మాకు ఇన్ని సమస్యలు నేను చెప్పు ఒక్క పనన్న చేసిందా చేసిందా మరి నేను ఎమ్మెల్యేగా గెలిచి నన్ను ఇన్ని ఆశలు పెట్టుకొని మీరు నన్ను గెలిపిస్తే గెలిపించిన వాళ్ళు మీరు సంతోషం లేదు నాకు తృప్తి లేదు నా పదవికి నేను న్యాయం చేయలేకపోతున్నా మూడేళ్ల ఎమ్మెల్సీ పదవి త్యాగం చేసి ఎమ్మెల్యేగా చేసి నేను ఉరగబెట్టింది ఏమున్నది ఏం లేదు ఏం లేదు కరోనా వచ్చినప్పుడు సొంతంగా ఒక 50,000 కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద మీకు నిత్యావసర వస్తువులు ఇప్పించినా కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు అక్కడనో ఇక్కడనో నా సొంతంగా నా కొన్ని పైసలు ఇచ్చిన చనిపోయిన కుటుంబాలకు పేద కుటుంబాలకు అంతకంటే ఎక్కువ చేసింది ఏముంది ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు అడిగినా ఒక ముఖ్యమంత్రి మీరందరూ కలిసి ఇన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపిస్తే ఒక ప్రజాప్రతినిధిగా కనీసం చెప్పుకుంటేందుకు భూ నిర్వాసితులు కాని ఆర్ఎండ్ఆర్ చేయమని సుబన్నగూడెం తర్వాత రైతుల గురించి కాని సమస్య గురించి చెప్దామంటే కనీసం 3.5 ఏళ్ళలో ఒక్కసారి కూడా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే అది నన్ను కాదు మిమ్మల్ని అవమానించినట్టు కాదా మీరు మనల్ని గెలిపించిన తర్వాత నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఒక ముఖ్యమంత్రి తెలంగాణకైన ముఖ్యమంత్రి మనకు అపాయింట్మెంట్ ఇవ్వకూడదా గతంలో ఎప్పుడన్నా ఇట్లా మరి అప్పుడు మరి అహంకారం అంటారా కాదా చెప్పండి గట్టిగా అహంకారమా కాదా ఈ ముఖ్యమంత్రికి అహంకారం ఉన్నామంటే వాస్తవమే కదా మరి ఎన్ని రోజులు అవమానాలు ఎన్ని రోజులు భరించాలి అవమానాలు తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళు ఉద్యమం సాగి మళ్ళీ మొన్న 2009 తర్వాత మలి ఉద్యమంలో 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి నేనప్పుడు మీరందరూ నన్ను ఎంపీగా గెలిపిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా ప్రజాస్వామ్యం ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక కుటుంబం పరిపాలించి కుటుంబం అంతా అవినీతితో దోసుకుంటుంటే మరి ఎవరి కోసం వచ్చినట్టు తెలంగాణ మన కోసమా కేసీఆర్ కుటుంబం కోసమా మరి మనం ఏం చేయాలి అంటే వాళ్ళని బెదిరిస్తే భయపడి ఇంట్లో కూర్చోవాలనా ప్రజల్లోకి పోయి తెలంగాణ ప్రజలారా మరొకసారి ఉద్యమం చేయండి ఫామ్ హౌస్ వండుకున్న కేసీఆర్ లేపండి ప్రభుత్వం దిగిరావాలి అని చెప్తే మరి నేను రాజీనామా చేయాలని అవద్దా నా ఎమ్మెల్యేకు దెబ్బకు కేసీఆర్ మునుగోడుకు వచ్చిందా లేదా గట్టుపురం అనుభవం ఇచ్చిందా లేదా పెన్షన్లు వచ్చినాయా లేవా చేనేత కార్మికులకు జీవిత బీమా వచ్చిందా లేవా ఇక మీకు ఏమేం రావు అన్ని వస్తాయి రావా ఎవరి కోసం ఈ రాజీనామా మీకోసమా కాదా